నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్కారం శుభోదయం కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు నాలుగో తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఆదివారం శ్రీ సౌభగ్రత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఈ రోజు మాస పూర్ణిమ తేదీ ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు తదుపరి బహుళ పక్ష పాడ్యమే తిథి జ్యేష్ఠ నక్షత్రం రాత్రి మూడు గంటల ఇరవై నిమిషాల వరకు తదుపరి మూలా నక్షత్రం నక్షత్ర వర్జం ఉదయం పది గంటల పదహారు నిమిషాల నుండి ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాల వరకు అమృత కాలం సాయంత్రం ఏడు గంటల పన్నెండు నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల నలభై హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఐదు గంటల నలభై ఒక్క నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు చంద్రోదయం సాయంత్రం ఏడు గంటల పద్నాలుగు నిమిషాలకు చంద్రాస్తమయం లేదు అభిజిత్ ముహూర్తం పగలు పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల దుర్ముహూర్తం సాయంత్రం ఐదు గంటల మూడు నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల ఆరు నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల ఎనిమిది నిమిషాల వరకు గుళిక కాలం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల వరకు యమగండ కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట యాభై మూడు నిమిషాల వరకు ఈ రోజు పూర్ణిమ తిథి జ్యేష్ఠ నక్షత్రం కలిసి ఉండటంతో ఈ రోజు జ్యేష్ఠ పూర్ణిమ మహాజైష్ఠి భక్తులు ఈ రోజు పగలంతా ఉపవాసం ఉండి శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తారు ఈ రోజు ఇష్టి వైష్ణవ సాంప్రదాయం ప్రకారం అన్వాధానం ఇష్టి రెండు ప్రధానమైన పూజలు వైష్ణవులు అన్వాధానం రోజంతా ఉపవాసం ఉండి ఇష్టి రోజు యజ్ఞం చేస్తారు ఈ రోజు ఏరువాక పూర్ణిమ కృషి పూర్ణిమ పేరుతో ఉత్తర భారతదేశంలో పండుగ జరుపుకుంటారు ఈ పండుగ ప్రత్యేకంగా రైతులు అనాదిగా ఆచరించే పండుగ ఎక్కువ సందర్భాలలో ఈ పండుగ మృగశిరా కార్తె తర్వాత వచ్చే పౌర్ణమి రోజు జ్యేష్ఠ మాసంలో వస్తుంది తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఈ పండుగను విశేషంగా జరుపుకుంటారు తెలుగులో ఏరు అంటే నది లేదా కాలువ లేదా వాగు అని అర్థం నైరుతి ఋతుపవనాలు వర్షాకాలం ప్రారంభానికి సూచన ఈ రోజు మొదటిసారి పొలాన్ని నాగలితో దుక్కుతారు ఈ రోజు రైతులు వ్యవసాయ ను నాగలిని ఎద్దులను ప్రత్యేకంగా అలంకరించి శుభ సూచకంగా నవధాన్యాలను పొలాల్లో చల్లి ఈ సంవత్సరం పంట బాగా పండాలని ప్రార్థిస్తూ పూజలు చేస్తారు అందుకని ఈ పండుగను వృషభ పూజ అని కూడా అంటారు ఒరిస్సా రాష్ట్రంలో ఈ రోజు దేవస్నాన వ్రతం పేరుతో పండుగ జరుపుకుంటారు మొదటిసారిగా జగన్నాథ స్వామి రూపంలో శ్రీకృష్ణుడు కనిపించిన రోజు అని నమ్మకం పూరి స్వామికి ఈ రోజు ప్రత్యేక పవిత్ర స్నానం ప్రత్యేక పూజలు జరుగుతాయి భారతదేశంలో పుట్టిన గొప్ప కవి ఆధ్యాత్మిక గురువు సంఘ సంస్కర్త కబీర్ దాస్ గారి జయంతి ఈ రోజు ఈ రోజు రాత్రి మూడు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి రేపు సూర్యోదయం మధ్య కాలంలో అత్యంత వినాశ విద్ హంసకరమైన జ్వాలాముఖి యోగం ఏర్పడుతుంది ఈ సమయంలో చేసే ఎటువంటి పనులైనా ప్రతికూల ఫలితాలని ఇస్తాయి ఈ సమయంలో జన్మించే శిశువులకు అనారోగ్య లక్షణాలు ఉంటాయి కాబట్టి సరైన శాంతి విధానాలు చేయించుకోవటం అవసరం ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియచేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతు నమస్కారం